ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న జామకాయల తోటను ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పరిశీలించారు. రైతులను అడిగి అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న తోటలకు సంబంధించిన వివరాలను ఆయన తెలుసుకున్నారు. నందిగామ శివారు పల్లగిరి గట్టు వద్ద గల నగర పంచాయతీ డంపింగ్ యార్డులోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సమీపంలోని జామాయిల్ మరియు సుబాబుల తోటలకు మంటలు అంటుకున్నాయి. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ శనివారం తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న తోటలకు సంబంధించిన వివరాలను స్థానిక రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులకు అందజేయడం జరిగిందని, రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ జయరాం, ఏఈ ఫణిశ్రీనివాస్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తహసీల్దార్ ఉండాలి, తహసీల్దార్ కూడా వస్తుంది చూస్తే నష్టపరిహారం.